నమస్కారం చందు స్వాగతం చూద్దాం వైసీపీలో బుజ్జగింపుల పర్వం షోరు జగన్ నచ్చజెప్పిన నిర్ణయం మార్చుకోని పార్థసారథి ఇండిగో విమానాల్లో విండో సీటు కావాలనుకుంటే రెండు వేలు చార్జీ ఇండోనేషియాను కుదిపేసిన భారీ భూకంపం నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుతో వైసీపీలో హీటెక్కిన అసంతృప్తి తీవ్ర రూపం దాలుస్తోంది వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని తెలిసిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడేందుకు సన్నద్దమవుతున్నారు ఈ నేపథ్యంలో బుజ్జగింపుల పర్వం మొదలైంది పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని జగన్ నిన్న తన కార్యాలయానికి పిలిపించి ఇరవై నిమిషాలకు పైగా మాట్లాడారు పార్టీని వీడొద్దని సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది అయినప్పటికీ ఆయన ముభావంగానే ఉన్నట్లు సమాచారం వైసీపీ సాధికార బస్ యాత్రలో పార్థసారథి ఇటీవల అందరి ముందు తన అసంతృప్తిని వెళ్లకక్కారు జగన్ తనను గుర్తించకపోయినా పెనమనూరు ప్రజలు మాత్రం తనకు ఎప్పుడూ మద్దతుగానే ఉన్నారని పేర్కొన్నారు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు బూహాగానాలకు కారణమయ్యాయి ఆయన పార్టీని వేడబోతున్నారంటూ ప్రచారం మొదలైంది ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ జగన్ సూచనతో పార్థసారథికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే నిన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అనిల్ కలిసి పార్థసారథిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు అయితే జగన్తో చర్చ తర్వాత కూడా పార్థసారథి అసంతృప్తిగానే ఉన్నారని పార్టీ వీడాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో ఫ్లైట్ టికెట్ రేట్లను అప్డేట్ చేసింది ప్రయాణికులకు సౌకర్యవంతంగా కాస్త ఎక్కువ లెగ్ రూమ్ ఉండే ముందు వరుస సీట్ల బుకింగ్ పై రెండు వేల ఫిక్స్డ్ ఛార్జ్ నిర్ణయించింది ఇక విండో సీట్ బుకింగ్ పై రెండు వేల ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుందని ఇండిగో వెబ్సైట్ పేర్కొంది రెండు వందల ఇరవై రెండు సీట్లు ఉండే ఏ త్రీ ట్వంటీ వన్ విమానం ముందు వరుసలో విండో సీట్ బుకింగ్ పై రెండు వేలు నడకదారి సీటు బుకింగ్ పై పదిహేను వందలు అదే వరుసలోని రెండవ మూడవ సీట్ల బుకింగ్ పై నాలుగు వందల ఛార్జీలు ఉంటాయని తెలిపింది రెండు వందల ముప్పై రెండు సీట్లు ఉన్న ఏ త్రీ ట్వంటీ వన్ ఫ్లైట్ నూట ఎనభై సీట్లు ఉన్న ఏ త్రీ ట్వంటీ ఫ్లైట్కు కూడా ఇవే ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది ప్రయాణికులు ఒకవేళ ప్రాధాన్యత సీటు అవసరం లేదనుకుంటే అదనపు ఛార్జీలు లేని సీట్ను ఎంపిక చేసుకోవచ్చు ఎయిర్పోర్ట్లో చెక్కిన్ సమయంలో సీట్ను కేటాయిస్తారని ఇండిగో వెబ్సైట్ పేర్కొంది కాగా ఇండిగో దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ఉంది దేశీయ విమానయాన రంగంలో అరవై శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉంది ఇటీవల తరచూ సంభవిస్తున్న భూకంపాలతో అతలాకుతలం అవుతున్న ఇండోనేషియాను భూకంపం మరో మార్కు దిపేసింది టలౌట్ ద్వీపంలో ఈ ఉదయం ఆరు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం సంభవించింది ఈ కారణంగా సంభవించిన ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు జాతీయ భూకంప కేంద్రం ప్రకారం భూకంపం భూమికి ఎనభై కిలోమీటర్ల లోతులో సంభవించింది న్యూ ఇయర్ రోజున జపాన్లో ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో సంభవించిన భూకంపం పెను నష్టాన్ని కలిగించింది దాదాపు వంద మంది ప్రాణాలు కోల్పోగా రెండు వందల మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు గత ఎనిమిదేళ్లలో జపాన్లో సంభవించిన భారీ భూకంపాల్లో ఇది ఒకటి పుస్తక ప్రియులు ఎప్పుడిప్పుడాని ఎదురుచూసే హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ తేదీలు వచ్చేశాయి ఈ ఏడాది ముప్పై ఆరో ఫేర్ ఫిబ్రవరి తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు జరగనుంది ఈ మేరకు బుక్ ఫేర్ కమిటీ సోమవారం ప్రకటించింది ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎన్టీఆర్ స్టేడియం వేదికగా దేన్ని నిర్వహించనున్నారు ఈ మేరకు కార్యవర్గ సభ్యులు నిర్ణయించారు బుక్ ఫేర్ ఆఫీసులో అధ్యక్షుడు జోలూరు గౌరీశంకర్ అధ్యక్షతన సోమవారం కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కోశాధికారి పి రాజేశ్వరరావు మాజీ కార్యదర్శి శృతికాంత్ భారతి ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి కోయ చంద్రమోహన్ సహాయ కార్యదర్శి శోభన్ బాబు జనార్దన్ గుప్తా కవి యాకుబ్ శ్రీకాంత్ బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు కమిటీ కొత్త సెక్రటరీగా ఆర్ వాసు బాధ్యతలు స్వీకరించారు పుస్తక ప్రియులు పాఠకులు ఈ ఏడాది బుక్ ఫేర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యవర్గ సభ్యులు కోరారు ఎవరి కాళ్ళు పడితే వారిని పట్టుకోవాల్సిన అవసరం తనకు లేదని తనకు ప్రాధాన్యం ఇచ్చిన జగన్ కాళ్ళు తప్ప మరెవరివి పట్టుకోబోనని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు తాను కాళ్ళు పట్టుకున్నానంటూ వస్తున్న విమర్శలకు ఆయన ఎలా బదులిచ్చారు ఎస్సీ నియోజకవర్గంలో టిక్కెట్ల కోసం ఇప్పుడు వస్తున్న వారు ఒకప్పుడు జగన్ ను విమర్శించారని కాబట్టి నమ్మకస్తులకు టికెట్లు ఇవ్వాలని సీఎంకు విన్నవిస్తున్నట్లు చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పెనుమూరులో ఓ పెద్ద ఆయనకు బీఫారాలు ఇప్పుడు ఆయన తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీలో ఆదివారం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నిన్నటి నుంచి వైరల్ అవుతున్నాయి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలిన్స్కి ఎర్రటి రంగు దుస్తులు ధరించి బెల్లి డ్యాన్స్ చేస్తున్నట్లుగా సృష్టించిన డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది నిజంగా ఆయనే డాన్స్ చేస్తున్నారేమో అనిపించేలా ఉన్న ఈ వీడియో ఫేక్ అని తేలింది పదహారు సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించి రష్యన్ భాషలో క్యాప్షన్ ఇచ్చి వైరల్గా మార్చారు అసలు ఫుటేజ్లో గుర్తు తెలియని ఓ వ్యక్తి డాన్స్ చేస్తున్నట్లుగా తేలింది రెండు వేల ఇరవై నాటి పాత వీడియో అని తేలింది డీప్ ఫేక్ వీడియోలో జెలిన్స్కి ప్రజాస్వామ్యాన్ని అభాస్ పాలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు విధ్వంసకారుడిగా ముద్రవేసే ప్రయత్నం చేశారు కాగా రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు జెలిన్స్కి వినోద రంగంలో ప్రతిభను చాటుకున్నారు పలు సినిమాల్లో నటించడంతో పాటు డాన్స్ షోల్లో కూడా పాల్గొన్నారు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి శరవేగంగా పనులు జరుగుతున్న వేళ రామయ్యకు అత్తారింటి నుంచి కానుకలు వెలువెత్తున్నాయి సీతాదేవి జన్మించిన నేపాల్లోని జనక్పూర్ నుంచి మూడు వేలకు పైగా బహుమానాలు అయోధ్యకు చేరుకున్నాయి వీటిలో వెండి పాతరక్షలు ఆభరణాలు దుస్తులు వెండి విల్లు వంటివి ఉన్నాయి జనక్పూర్లోని రామజనకి ఆలయ పూజారి రామ్ రోషన్ దాస్ వీటిని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందించారు ఎనిమిది వందల మంది భక్తులు ఐదు వందల డబ్బాల్లో ముప్పై వాహనాల్లో కాన్వాయిగా ఈ బహుమతులను తీసుకొచ్చారు వీటిలో పండ్లు స్వీట్లు బంగారు వెండి వస్తువులు డ్రై ఫ్రూట్స్ నేపాల్ సంప్రదాయ మిఠాయిలు వంటి ఉన్నాయి దేశంలో రెండవ అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున్ అవార్డు దక్కడంపై టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు అవార్డు దక్కడం ఒక కళగా అభివర్ణించాడు ఈ అవార్డు దక్కడం ఒక కళ జీవితకాలం మొత్తం గడిచిపోయినా చాలా మందికి ఈ అవార్డు దక్కదు నాకు దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను చాలా గర్వపడుతున్నాను చాలామంది క్రీడాకారులు ఈ అవార్డు అందుకోవాలని ఎదురు చూస్తారు కానీ ప్రేక్షకులుగా మిగిలిపోతారు చాలా మందికి నెరవేరని కళ ఇది అని షమి వ్యాఖ్యానించారు మంగళవారం అర్జున్ అవార్డు స్వీకరించనున్న నేపథ్యంలో ఓ జాతీయ మీడియా సంస్థతో షమి మాట్లాడారు ప్రస్తుతం గాయం కారణంగా ఆటకు దూరమైన షమి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నాడు చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నట్లు షమి చెప్పాడు ట్రైనింగ్ సెషన్లు కూడా మొదలుపెట్టానని ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ సమయానికి అందుబాటులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు కాగా మంగళవారం అర్జున్ అవార్డు స్వీకరించనున్న ఇరవై ఐదు మంది క్రీడాకారులు ఏకైక క్రికెటర్ మహ్మద్ షమీ కావడం గమనార్హం ఇక బీసీసీఐ ప్రత్యేక అభ్యర్థన మేరకు షమీ పేరు అవార్డును నామినేట్ అయింది కాగా భారత్ వేదికగా గత ఏడాది ముగిసిన వన్డే వరల్డ్ కప్లో షమీ అద్భుతంగా రాణించాడు కేవలం ఏడు మ్యాచ్లాడి ఇరవై నాలుగు వికెట్లు తీశాడు టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం కింద ఇచ్చిన హామీల అమలుకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన పేరిట ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసే ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఈ దరఖాస్తులు అందించేందుకు కొన్ని చోట్ల గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడి ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి తమ అప్లికేషన్లను ప్రజలు అధికారులకు అందించారు అయితే ప్రజలు అంత కష్టపడి సమర్పించిన ప్రజాపాలన దరఖాస్తులు హైదరాబాద్లో నడి రోడ్డుపై ప్రత్యక్షమయ్యాయి ఓ వ్యక్తి బైక్పై వాటిని తరలిస్తుండగా రోడ్డుపై ఎగిరిపడ్డాయి వాటిని చూసిన స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు హైదరాబాద్ కోకట్పల్లి వైజంక్షన్ వైపు నుంచి వెళ్తుండగా బాలానగర్ వంతెనపై చిందరవందరగా పడ్డాయి దీంతో ఆ బైక్పై ఉన్న వ్యక్తి కింద పడిన దరఖాస్తులను తీసుకుంటుండగా స్థానికులు గమనించారు ఎవరో ర్యాపిడోలో బుక్ చేస్తే తాను తీసుకుని వెళ్తుండగా అట్టపెట్టి తిరిగి దరఖాస్తులు రోడ్డుపై పడ్డాయని ఆ వ్యక్తి వివరించాడు ఇతర వివరాలు తెలియదని చెప్పాడు అట్టపెట్టిలో ఐదు వందలకు పైగా దరఖాస్తులుండగా వాటిపై హయత్ నగర్ సర్కిల్ పేరు రాసుంది అసలు సంబంధం లేని ప్రాంతానికి అవి ఎందుకొచ్చాయన్నది ప్రశ్నార్థకమైంది ప్రజాపాలన దరఖాస్తులు ఇలా నిర్లక్ష్యంగా ఓ చోటు నుంచి మరో చోటుకు తరలించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాము పనులు చెడగొట్టుకుని గంటల తరపడి లైన్లలో నిల్చుని పథకాలు వస్తాయన్న ఆశతో అప్లికేషన్లు ఇస్తే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని మండిపడుతున్నారు ములుగు జిల్లా కమలాపురంలో బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ మిల్లులో వస్త్రాల తయారీకి ఉపయోగించే కలప గుజ్జు తయారవుతోంది రెండు వేల పద్నాలుగులోనే ఈ మిల్లు మూతపడింది దీంతో చాలా కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి వీరందరికీ ఉపాధి కల్పించడంతో పాటు స్థానికంగా ఉద్యోగ కల్పనకు వీలుగా ఈ మిల్లును తిరిగి తెరిపించేందుకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ప్రస్తుతం బిల్ట్ కంపెనీ ఆస్తులు ఫిన్క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధీనంలో ఉన్నాయి ఆ కంపెనీ ఎండి హార్దిక్ పటేల్ ఐటీసీ పేపర్ బోర్డ్స్ డివిజన్ సిఈఓ వాదిరాజ్ కులకర్ణితో పాటు సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమావేశమయ్యారు ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని ఆలోచనను వారితో పంచుకున్నారు ప్రభుత్వం తరపున తీసుకోవలసిన చర్యలు సాధ్యాసాధ్యాలను చర్చించారు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది నైట్ హాల్ట్ బత్యాన్ని ఫిబ్రవరి ఒకటిన జీతంతో పాటే ఇచ్చేందుకు సంస్థ ఈడీ బ్రహ్మానందరెడ్డి హామీ ఇచ్చారని ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది ఈ అంశంపై సోమవారం ఆయనతో చర్చించినట్లు యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పలిసెట్టి దామోదర్రావు నరసయ్య తెలిపారు మిగిలిన బత్యాలు బకాయిలతో సహా ఉద్యోగులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆ ప్రకటనలో తెలిపారు మరోవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా మరో శుభవార్త ఇచ్చింది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమలయ్యేలా కొత్త వేతనాలను వారికి చెల్లించనుంది ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తోంది ఇప్పటికే జీతాలతో పాటు అలవెన్స్లను కలిపి చెల్లిస్తోంది జనవరి ఒకటో తేదీ నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది నైట్అవుట్ అవుట్ ఓవర్ టైమ్ ఎలవెన్స్లను అప్పటి వరకు ఆలస్యంగా చెల్లిస్తూ వస్తోంది కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల అలవెన్సులు చెల్లింపులు ఆలస్యమయ్యాయి ఇవి బులటెన్ విశేషాలు నమస్కారం